హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా నమోదయ్యాయో తెలుసుకుందాం. బంగారం వెండి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి వెండి ధరలు భారీగా పడిపోయాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆగస్టు వరకు ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే నెల 15 రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పరిశ్రమ యూనిట్లు, నాణవ తయారీదారుల నుండి డిమాండ్ లేకపోవడం వివిధ కారణాలతో ధరలు తగ్గాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా నమోదయ్యాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ ముందుగా మీరే చూడవచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు స్వల్పంగా 250 రూపాయలు తగ్గి 47,800గా నమోదైంది. అలాగే ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు 230 తగ్గి 52,140గా నమోదైంది. ఇక 1 కేజీ వెండి ధర ఈరోజు స్వల్పంగా 300 రూపాయలు తగ్గి 59,000గా నమోదైంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి ధరలు. మీరు ఇంకా మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you for watching.